ఆంధ్రప్రదేశ్లో ఉగ్రవాదుల తరహాలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు నేతల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని దాడులు చేసినా వెనక్కి తగ్గేదే లేదని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీకి తాను ఈ విషయం మీద వెళ్తున్నట్టు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 36 గంటల దీక్ష విరమణ సందర్భంగా ఆయన ఉద్వేగభరితంగా మాట్లాడారు. అదేవిధంగా లోకేష్ కూడా మాట్లాడారు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా తగ్గేది లేదు, ఎందరు ఏకమైనా కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ పోలీసులు ఒక్కటై ప్రజాస్వామ్యాన్ని ఖూనే చేసేలాగా ప్రవర్తించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరు, వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అంటూ ఆయన మాట్లాడారు. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి మరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రైతు విభాగం అధ్యక్షులు, అదేవిధంగా శుంకర పద్మశ్రీ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కె శ్రీనివాస్ గారు జనసేన సీనియర్ నాయకులు ఉన్నారు. అందరికీ నమస్కారం. శ్రీనివాసరెడ్డి గారు, డ్రగ్స్ విషయంలో మీ పోరాటంతో మొదలై పట్టాభి గారు ప్రెస్ మీట్ ద్వారా బూతులు, ఆ తర్వాత పోటాపోటీ బూతులు, ఇక పద్మశ్రీ గారు, మహిళలందరూ ఉన్నారు, అసలు ఏ రకమైన బూతులు మాట్లాడుకున్నారంటే పోటాపోటీగా మధ్యలో స్త్రీని కించపరుస్తున్నావు అనే కనీస విచక్షణ, అవగాహన, జ్ఞానం లేకుండా ఇష్టారాజ్యమైన బూతులు పోటాపోటీగా. సో ఏమంటారు దీని గురించి? మూర్తి గారు నమస్కారం. నమస్కారం. ఇప్పుడు ప్రారంభమైనటువంటి చర్చ ఎక్కడ ప్రారంభమైందంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు, ప్రజానీకానికి చేసినటువంటి ప్రమాణాలు తొంగలో తొక్కి ప్రశ్నించే యువతని, ప్రశ్నించే తత్వాన్ని నిర్వీర్యం చేయటం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలోచనని చంపేయటం కోసం, వ్యసనాలకు బానిసం చేయటం, మత్తులో ముంచడం కోసం ప్రభుత్వం ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రయత్నం చేసింది. ఈ దేశంలో ఎక్కడ డ్రగ్స్కి సంబంధించి, ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి చర్చ వచ్చినా అన్ని వేళ్ళు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఆ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా వేళ్లన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రాలో విచ్చలవిడిగా యూనివర్సిటీల్లో, క్యాంపస్లన్నింటిలో కూడా ముఖ్యమైనటువంటి యువత ఎక్కడైతే ప్రశ్నించే తత్వం కలిగినటువంటి, పోరాడే తత్వం కలిగినటువంటి, శక్తి ఉన్నటువంటి యువత ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రదేశాలన్నీ కూడా మత్తు పదార్థాలతోటి నింపేదానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రయత్నం చేస్తుంది అనే అనుమానం కలిగే విధంగా, అంటే సహజంగా ఈరోజు పోలీసులు పాపం వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు దాన్ని నివారించే ప్రయత్నమో దాన్ని నిలువరించే శక్తి వాళ్ళకి లేదనేటువంటి విషయం గతంలో అనేక విషయాల్లో కూడా రుజువైంది. అందుకని నేను గతంలో పోవటంలా కాబట్టి ఇక్కడ ప్రభుత్వం కావాలి అనుకుంటే దాన్ని ఆపడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి నక్సలిజాన్ని నిలువరింపజేయటంలోనూ, దాన్ని తగ్గించడంలోనూ, దానిపైన చర్యలు తీసుకోవడంలో ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం గర్వించేటువంటి పాత్ర పోషించింది. ఈ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో అనేక రకాలైనటువంటి దాడులు, హత్యలు జరిగినప్పుడు వెనుకబడిన ప్రాంతం, చదువు సంధ్య లేకపోవటం, కోపం అనేటువంటిది, పౌరుషం అనేటువంటిది పేరడ్డం పెట్టుకొని కుటుంబాలకు కుటుంబాలు నాశనం అయిపోయి తరతరాలుగా కూడా వస్తున్నటువంటి ఫ్యాక్షనిజాన్ని అణిచివేసిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ పోలీస్ది. ఒంగోలు లాంటి దగ్గర మా జిల్లాలో బిర్యానీ ప్యాకెట్కి కూడా మద్రలు చేసిన రోజులుండి ఏర్పడేశారు. విజయవాడ లాంటి నగరాల్లో రౌడీయిజం, ఆక్రమణదారులు అందరినీ కంట్రోల్ చేసినటువంటి చరిత్ర పోలీస్ది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోలీస్ చరిత్రకి ఒక ఘనమైనటువంటి రికార్డు ఉంది. కానీ ఈరోజు మరి ఏ పాపమో, ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఈ రాష్ట్రంలో పోలీసు బాసులు ఎవరు ఎక్కడ దేంట్లో ఇరుక్కున్నారో నోరు మెదపలేనటువంటి పరిస్థితి వచ్చారు. ఆ కారణం చేత ఈరోజు రాష్ట్రంలో అనేక రూపాల్లో కూడా 29 మాసాలుగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో 1-2 నెలలు ఈ ప్రణాళికలు తయారు చేసుకోవడానికి కాలం సరిపోయిందేమో కానీ అక్కడి నుంచి కూడా అన్ని విషయాల్లో కూడా పోలీసు యంత్రాంగం తీవ్రంగా విఫలమవుతా వచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు అన్ని దందాలైపోయి మనం చూస్తున్నాం. ఇప్పుడు మార్గద్రవ్యాలంటే అవేమి బజార్లో లాగా, ఏ ఉప్పు పప్పు లాగా నిత్యావసరాలు కాదు అందరూ అమ్ముకోవడానికి. ప్రపంచంలో ఇది ఒక పెద్ద మాఫియా. ప్రపంచంలో ఉన్నటువంటి ఒక తరం అంతా కూడా నిర్వీర్యమైపోతుందని తెలిసినా కూడా దీని వ్యాపారంతో డబ్బులు సంపాదించుకోవడానికి
అనేక రకాలైనటువంటి శక్తులు, మాఫియా శక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ నేతల్లోకి చొరబడింది అనేటువంటిది ఒక చర్చ జరుగుతూ ఉంది రాష్ట్రంలో. ఆ క్రమంలో పక్క రాష్ట్రాల్లో దొరికినటువంటి మాదక ద్రవ్యాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార నేతల పిల్లల పేర్లు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. వీటన్నిటిని ప్రశ్నిస్తూ ప్రెస్ మీట్ పెట్టాడు ఆనంద్ బాబు గారు. ఒక ఆయన ఒక ప్రజా నేత, మాజీ మంత్రి, ఆయన బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా ఈ సమాజం పట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు నిర్వీర్యం కాకూడదని పెడితే పోలీసులు అమాయకంగా ఎంత అంటే వాళ్ళ పాపం వచ్చిన వాళ్ళకి కూడా ఏం తెలియదు. తర్వాత నేను వారితో కూడా మాట్లాడాను ఆనంద్ బాబు గారితో. ఆ వచ్చిన వాళ్ళు నోటీసులు ఇవ్వడానికి వచ్చి కూడా వారు అడిగేటువంటి ప్రశ్నలకి ప్రతిదానికి పైన ఎవరినో బయట నుంచి అడుగుతా సమాధానాలు చెప్పేటువంటి స్థితి వాళ్ళు ఉన్నారు. మరుసటి మరునాడు అంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి కూడా ఒక్కదానికి కూడా వచ్చిన సీఐ సమాధానం చెప్పే పరిస్థితి. అంటే ఇది ఎవరో నడిపిస్తే నడుస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకని ఈ రాష్ట్రంలో అనేక అంశాల మీద పోరాటం చేసినట్టుగానే ఈ ప్రమాదకరమైనటువంటి ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కలలగని జీవితాన్ని, దేహాన్ని, ప్రాణాన్ని ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం పణంగా పెట్టినటువంటి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బాధ్యతగానే దాని మీద కూడా మాట్లాడింది. ఈ క్రమంలో వచ్చినటువంటి ఒక ప్రెస్ మీట్ లో వచ్చినటువంటి ఒక పదాన్ని, ఆ పదం యొక్క అర్థం ఈ రోజు డిక్షనరీలో ఎవరు సరిగ్గా చెప్పలేకపోతా ఉన్నారు. సరే, పదాన్ని పక్కన పెట్టండి. దానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి బాధ్యత కలిగినటువంటి బహుశా ఆయనే ముఖ్యమంత్రి ఏమో. ఎందుకంటే గతంలో మనం రాచరికాలు ముఖ్యమంత్రి అంటే మనం అనుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో రాచరికం నడుస్తూ ఉంది కాబట్టి రాజులు చిన్నపిల్లలైనప్పుడు, రాజులు మానసిక స్థితి సరిగా లేనటువంటి వాళ్ళు రాజుల పిల్లలైనప్పుడు, ఆ రాజు లేకపోతే వాళ్ళ పిల్లల్ని గద్దె మీద కూర్చోబెట్టి ఎవరో ఒకళ్ళు పరిపాలన చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి స్థానంలో జగన్మోహన్ రెడ్డి కూర్చున్న సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని పాత్రలు కూడా తనే పోషిస్తూ ఉన్నాడు. ఆ పాత్రలన్నీ పోషించడం వల్ల ఆయనే ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పాడు మూర్తి గారు. ఆ అక్కడ ప్రెస్ మీట్ లో ఏదో వాడినటువంటి ఒక పదం వల్ల వాళ్ళ కార్యకర్తల మనోభావాలు, జగన్మోహన్ రెడ్డి మనోభావాలు గాయపడటం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిస్తే వాళ్ళందరూ కూడా బీపీ పెంచుకొని పోయి దాడులు చేశారు, దీంట్లో ఏముంది, అలా మాట్లాడకూడదు కదా. అంతకుముందు రోజు విఘ్నుడు కాబట్టి జోగి రమేష్ ప్రశ్నించి వెనక్కి వచ్చాడు, వీళ్ళకి విఘ్నత లేదు కాబట్టి చేశారని చెప్పి ఆయన చెప్తున్నాడు. చట్టం ముందు పోలీసులు చూస్తున్నారు, ప్రెస్ మీట్ పెట్టాడు, రికార్డెడ్ మ్యాటరు, దీనిలో ఒకళ్ళ భావాలు గాయపడితే దాడులు చేయొచ్చు అనేటువంటి ఆటవిక సంస్కృతిని ఈ రాష్ట్ర పరిపాలనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడంటే ముఖ్యమంత్రి మాటలే, అంటే మనోభావాలు గాయపడితే, ఇబ్బంది జరిగితే దాడులు చేసేటువంటి హక్కు వైరి వర్గానికి, ఎదుటిపక్షానికి ఉంటుంది అని చెప్పేసి అని ఒక బహిరంగమైనటువంటి మెసేజ్ ని ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేశాడు. అంటే ఇది ఎంత ఎంత వైలేషన్ అండి, చట్టాన్ని ఎంత ఉల్లంఘించడం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం మనోభావాలు గాయపడ్డవాళ్ళకల్లా ఉంటే ఈ సమాజంలో గాయపడినటువంటి మనస్తత్వం ఎవరిది? 29 మాసాల్లో దేవాలయం లాంటి శాసనమండలిలో శాసనమండలి చైర్మన్ ని శాసనసభ్యుడు ఏం మాట్లాడాడండి, చెప్పొచ్చా? చెప్పొచ్చా? నేను చెప్పొచ్చా? పదం చెప్పొచ్చా? ఆ నుంచి మొదలు పెట్టుకుంటే కొడాల నాని ఆయనకి అసలు బూతులు మంత్రి అని పేరు పెట్టారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ గారు నీటిపారుదల శాఖ మంత్రిగా నోరు వేసుకుని ఏదంటే అది మాట్లాడి బుల్లెట్లు దించే దగ్గర నుంచి, అమ్మనా బూతుల దగ్గర నుంచి, బస్తీ మేసవాళ్ళ దగ్గర నుంచి, మేసాల మెలైటాల దగ్గర నుంచి ఎంతమంది మనోభావాలు గాయపరిచాడండి. వల్లభనేని వంశీ ఇటు నుంచి అడిపోయిన తర్వాత ఎన్ని మాట్లాడుతూ ఉన్నాడండి. ఈ రకంగా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఎన్ని రకాలుగా ఎన్ని సందర్భాల్లో ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క మనోభావాలు గాయపరిచారు. రెండో వైపున ప్రతిపక్షం యొక్క మనోభావాలు గాయపరచడం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి చేసినటువంటి వాగ్దానాలు అన్నింటినీ కూడా ఉల్లంఘిస్తూ చెప్పినటువంటి ప్రతి మాటలో నుంచి కూడా బయటకు వచ్చేసి ఈ రోజు ఈ బయటకు వచ్చినటువంటి దాంట్లో నుంచి ఎంతమంది ప్రజానీకం యొక్క మనోభావాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం గాయపరిచింది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకం యొక్క మనోభావాల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇన్నిసార్లు గాయపడితే మరి వీళ్ళందరికీ దాడులు చేసేటువంటి హక్కులు ఉన్నట్టేనా? మీరు చెప్పే ప్రకారం మిమ్మల్ని మీ మీద దాడులు చేయొచ్చా? చేయడానికి మీరు సంకేతం ఇస్తున్నారా? అంటే పరస్పర విరుద్ధమైనటువంటి అంశం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేటువంటి అధికారం మనసు గాయపడిన వాడికి ఉంది అంటే ఇది ప్రజాస్వామ్యం, ఆటవిక రాజ్యం. నీ ఆటవిక రాజ్యం యొక్క లక్షణాన్ని నీ అంతటి నువ్వు ఎంత స్పష్టంగా ఈరోజు సమాజానికి బహిర్గతం చేశావు. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పడమే కాదు అని జగన్మోహన్ రెడ్డి ఖండించలేదు కాబట్టి
ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మనోవైకల్యంతో లేడు, చిన్నపిల్లవాడు కాదు, ఆయన తరఫునేమో సజ్జలు మాట్లాడలేదు, సజ్జలు సొంతగానే మాట్లాడాడు అనేటువంటి అర్థమే కరెక్ట్ అయితే ఎమ్మటే ముఖ్యమంత్రి గారు రంగంలోకి వచ్చి చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం పౌరులకు ఎప్పుడు ఉండదు. ఇంకుంటే ఈ చట్టాలు ఎందుకండి, ఈ పోలీసులు ఎందుకు గుడిగురాలు పొడుదవుతారా? పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? చట్టాలు కోపం వచ్చినోడు బలం ఉన్నోడు చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్టం ఉల్లంఘన చేస్తే ఇంక పోలీసులు ఏం చేస్తారు? గంజాయి అవకాశం ఉన్నవాడు ప్రభుత్వంలో ఏమైనా చేయగలిగినటువంటి వాడు గంజాయి సాగు చేసి గంజాయి అమ్మితే, హెరాయిన్ తెప్పించి హెరాయిన్ అమ్మితే, ఇసుక దోసుకుంటే, సారా బట్టీలు పెట్టి కాసుకుంటే ఇంక చట్టం ఎందుకు? పోలీసు వ్యవస్థ ఎందుకు? దాని డీజీపీ ఎందుకు? ఇంత గౌరవమైనటువంటి పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పోలీసు వ్యవస్థని ఈ రోజు డమ్మీలు చేసి ఈ రకంగా మాట్లాడుతుంటే ఇది కాదండి వైలేషన్. చిన్న బ్రేక్ తీసుకుందాం శ్రీనివాస్ రెడ్డి గారు, చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. పద్మశ్రీ గారు, గత 4 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఏమంటారు? సార్ నమస్కారం అండి. మూర్తి గారు అందరికీ నమస్కారం అండి. సార్ నేనైతే స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి కోరుకుంటా ఉన్నారు కానీ ఇటువంటి బూత్ రాజకీయాలను అయితే కోరుకోవట్లేదు సార్. ముఖ్యంగా నవ్యాంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మనం ఆర్థికంగా వెనకబడి ఉన్నాము, మనకి పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లేవు, పరిశ్రమలు రావట్లేదు, చాలా అభివృద్ధి జరగాల్సి ఉంది. అటువంటివన్నిటిని కూడా పక్కన పెట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలి అన్న ఎజెండాతో, దోచుకోవాలి అన్న కాన్సెప్ట్తో ముందుకెళ్తా ఉన్నారనేది చాలా స్పష్టంగా మనకి ఈ 2.5 సంవత్సరాల్లో అర్థమైపోయింది. దానిలో భాగంగానే ఇప్పుడు మన రాజకీయ పార్టీలకి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది, కానీ ఎవరైతే నోరెత్తుతారో, ప్రశ్నిస్తారో, ప్రజా వ్యతిరేక విధానాల పైన పోరాటం చేస్తారో వారందరినీ కూడా అణిచివేయట కోసం, ప్రతిపక్షం అనేదే లేకుండా చేయటం కోసం కంకణం కట్టుకుని ఈ ముఖ్యమంత్రి తను రౌడీజం అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్తా ఉన్నాడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే దాని సిద్ధాంతమే రౌడీజం. సో అటువంటి ఎజెండాతో ముందుకు వెళ్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రోజున ప్రధాన ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయం పైన, అది కూడా డీజీపీ పార్టీకి డీజీపీ ఆఫీస్కి ఆనుకుని ఉందండి. అంతమంది వైసీపీ గోండాలు వచ్చేసి కార్యాలయం పైన దాడి చేసి విధ్వంసం చేస్తూ ఉంటే మరి పోలీసు యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? కళ్ళు మూసుకుపోయాయా? వీళ్ళు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖగా కాకుండా వైసీపీ పోలీస్ శాఖగా పనిచేస్తూ ఉందా ఏంటనేది ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఇవాళ రోజున. పైగా దాడులు చేయటమే కాకుండా ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిడతాం. అసలు ఒక్కళ్ళ కాదండి, ఇవి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీకి చెందినటువంటి మంత్రులు దాడులు చేయటమే కాదు, ఎవరిని పడితే వాళ్ళని, రైతుల్ని బూతులు తిడతారు, మహిళల్ని బూతులు తిడతారు, అలా ఒక్క ఎవరనేది లేకుండా అడ్డగోలుగా బూతులు అనేది వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది అసలు వాళ్ళకే అర్థమవుతుందో లేదో, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళైనా చూసి సిగ్గుపడతారని కూడా వీళ్ళకి ఏమాత్రం కూడా అనిపిస్తుందో లేదో మాకైతే అర్థం కావట్లేదు సార్. పైగా పార్టీ కార్యాలయం మీద దాడులు చేయటం, మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి నేతల ఇళ్ల పైన ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని భయభ్రాంతులకు గురి చేసి ఆ విధంగా దాడులు చేసి ధ్వంసం చేసేస్తా ఉంటే ఇప్పుడు అంత వీడియో ఫుటేజ్లు ఉన్నాయి, అందరూ ప్రజలందరూ చూశారు, టీవీల్లో టెలికాస్ట్ అయినాయి, ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయకపోగా మరి టీడీపీ పార్టీకి చెందినటువంటి నేతల్ని అరెస్ట్ చేసేసి ఈ రోజున జైలు పాలు చేయటం అనేది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి మళ్ళీ అధికార పార్టీ ఆలోచన చేసుకోవాలండి. దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండించడం జరిగింది. మరొక్కసారి మీ ద్వారా కూడా ఈ విధంగా ప్రతిపక్షాల పైన దాడులకు పాల్పడి పార్టీ కార్యాలయాల్ని ధ్వంసం చేసేటువంటి సంస్కృతి ఈ ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ లేదు, గత ప్రభుత్వాల్లో ఎప్పుడూ కూడా ఇటువంటివి జరగలేదు, ఇక జరగబోవు కూడా. అది కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమైంది, ఇది మంచి సంస్కృతి కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తా ఉన్నాం సార్. కానీ ఈ రోజున మీ ద్వారా నేను వీళ్ళని కోరేది ఏంటంటే సార్, అసలు దేనికోసం వీళ్ళు ఈ దాడులకు పాల్పడతా ఉన్నారు? మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఉంటే మీకేమన్నా అడ్డుపడతా ఉన్నామా? లేదంటే అసలు ఈ మీరు ఇసుక అమ్ముకుంటా ఉన్నారు యథేచ్ఛగా,
మద్యం చీప్ లిక్కర్ ని అడ్డగోలుగా అమ్మేసుకుంటా ఉన్నారు. మరి ఈ రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా విభజించి కులాల కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ మూడు రాజధానులు అంటూ మీరు ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నారు. వీటన్నిటిని కూడా ప్రశ్నించినందుకు మా పైన దాడులు చేస్తా ఉన్నారు, మీరు బూతులు తిడతా ఉన్నారు అనేది మరి వాళ్లే ఆత్మవిమర్శ చేసుకోవాలి సార్. మూర్తి గారు, మీకు ఒక్క విషయాన్ని మాత్రం నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి గారు ఒక మాట అన్నారు, మేము ఏమి చేసినా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు అమిత్ షా గారికి మోడీ గారికి చెప్పి చేస్తా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. మరి ఈ రోజున మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని విజయసాయి రెడ్డిని ప్రశ్నించదలుచుకున్నాను సార్. ఇటువంటి ప్రతిపక్షాల పైన పార్టీ కార్యాలయాల పైన దాడులు చేయటం అనేది మీరు నిజంగా అమిత్ షా గారికి మోడీ గారికి చెప్పి చేస్తా ఉన్నారా? ఇంత విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుపుతా ఉన్నారు, ఇసుక ద్వారా రాష్ట్ర దోసుకుంటా ఉన్నారు, మూడు రాజధానులు అనేటువంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నారు, మరి ఇటువంటి నిర్ణయాలన్నీ కూడా రాష్ట్రంలో యథేచ్ఛగా మతమార్పులు జరుపుతా ఉన్నారు, ఇవన్నీ ప్రభుత్వ భూముల్ని తాకట్టు పెట్టేసి మీరు అప్పులు తీసుకొస్తా ఉన్నారు, ఇవన్నీ కూడా అమిత్ షా గారికి మోడీ గారికి చెప్పి చేస్తా ఉన్నారా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న మా అందరికీ కూడా రేకెత్తుతా ఉన్నటువంటి ప్రశ్న సార్. ఎందుకంటే ఇంత విధ్వంసం జరుగుతూ ఉంటే, రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తా ఉంటే, ప్రజల్ని గౌరవించకుండా ప్రజలపైన దాడులు చేస్తా ఉన్నారు, ప్రతిపక్షాల పైన బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు, దాడులు చేస్తా ఉన్నారు, మహిళల్ని కించపరుస్తా ఉన్నారు, అయినా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించక ఇవన్నీ తెలియదు అనుకుంటా ఉండటం అనేది హాస్యాస్పదం సార్. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నాయి, ఎప్పటికప్పుడు మీడియా ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయాలన్నీ తెలుస్తా ఉన్నాయి, అయినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు అంటే ఇది కేంద్ర ప్రభుత్వం మోడీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి కలిసి ఆడుతున్నటువంటి నాటకంలా ప్రజలకు అర్థమవుతా ఉంది సార్. కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు ఒక నేను ప్రశ్నిస్తాను అని చెప్పి పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా ఈ రోజున 151 సీట్లతో అంత గొప్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ మరీ ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం మనకు రావాల్సినటువంటి ఇవ్వవలసినటువంటి ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ మరి రాజధాని అంశం కానీ పోలవరం పూర్తి చేయటం కానీ ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేస్తా ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని వీటన్నిటిపైన ప్రశ్నించకుండా జగన్మోహన్ రెడ్డి ఏమో కేసులకు భయపడతా ఉన్నాడు. మరి వీళ్ళందరూ కూడా వాళ్ళ జుట్టుని ముగ్గురు కూడా కేంద్ర ప్రభుత్వం చేతికిచ్చేసి చోద్యం చూస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి డ్రామాలు ఆడుతుంది. జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకుని ఈ రోజున ప్రశ్నించే వాళ్ళపైన దాడులు పాల్పడతా దాంట్లో భాగస్వామ్యం వహిస్తా ఉందని చెప్పి మేమే కాదు సార్, ప్రజలు కూడా ఈ రోజున నమ్మాల్సినటువంటి పరిస్థితి. మరి ఈ రోజున మనం ఇంత జరిగిన తర్వాత 36 గంటల దీక్ష చేశారు మరి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, అది సమంజసమే, స్వాగతిద్దాం. పార్టీ కార్యాలయం మీద కానీ వాళ్ళ నాయకులపై ఇళ్లపైన కానీ దాడులు జరిగినాయి, వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. మరి ఆనాడు ఇటువంటి బూతులు తిట్టారు అని చెప్తున్నారు కదా సార్ ముఖ్యమంత్రి గారిని, నిన్న మొన్న ఏదో వాళ్ళు కూడా ఏదో నిరసన కార్యక్రమాలు అనౌన్స్ చేశారు, ఏదో నిరసన ప్రదర్శనలు చేశారు, అదే పని చేయొచ్చు కదా. పార్టీ కార్యాలయం మీద దాడులు ఎందుకు? ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి నాయకుల ఇళ్లపైన దాడులు ఎందుకు? మహిళలను కూడా వదిలిపెట్టకుండా ఈ విధంగా బూతులు తిట్టడం ఎందుకు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను సార్. మరి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో ఉంటే, ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా పరిపాలన చేస్తా ఉంటే, మరి ఇప్పుడు అవకాశం వచ్చింది సార్, మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇచ్చారంటున్నారు, అదేవిధంగా రాష్ట్రపతి గారు కూడా అపాయింట్మెంట్ ఇచ్చారంటున్నారు. నేను మీ ద్వారా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్, రాష్ట్రం చాలా తీవ్రంగా నష్టపోయి ఉంది, అప్పులు పాలైపోయాము, మీరు ఈ రోజున కేవలం మీ పార్టీ కార్యాలయాలపైనో మీ పైన దాడులు చేశారనేది కాకుండా రాష్ట్రంలో యువతని తప్పుదావ పట్టించే విధంగా గంజాయి కానీ మాదక ద్రవ్యాలకి ఒక హబ్బుగా ఏర్పడిపోయింది. మరి ఇటువంటి వాటన్నిటిపైన కూడా మీరు రాష్ట్రపతి గారి దృష్టికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావటంలో కానీ రాజధానిని పూర్తి పునర్నిర్మాణం చేసుకోవటంలో కానీ పోలవరం పూర్తి చేసుకోవటానికి కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం కాకుండా అడ్డుకోవటానికి కానీ ఆ అంశాలన్నిటినీ కూడా మీరు వారి దృష్టికి తీసుకెళ్లి వాటన్నిటిపైన కూడా మీరు మాట్లాడతారని చెప్పి కోరటంతో పాటు సార్ ఒక్క విషయం మీకు చెప్పదలుచుకున్నాను, మళ్ళీ మరొక విషయాన్ని మీ ద్వారా చెప్పదలుచుకున్నాను సార్, ఓటుల్ని వీటన్నిటినీ కూడా అమ్మేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం.
మరి ఇవన్నీ కూడా అదానీకి అంటగడతా ఉంది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే చేస్తా ఉందా కేంద్ర ప్రభుత్వం? వీళ్ళిద్దరూ కూడా లాలూచి పడే మన ఆస్తుల్ని, ప్రజలకు చెందినటువంటి, ప్రభుత్వానికి చెందినటువంటి ఆస్తులన్నింటినీ కూడా అమ్మేస్తా ఉన్నారా? దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి సార్. శ్రీనివాస్ గారు. మూర్తి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దల నమస్కారం. పద్మశ్రీ గారు మాట్లాడుతుంటే ఏదో సినిమాలోలాగా ఎవరో ఎవరో కొట్టుకుంటే లెక్చరర్ వచ్చి సమాధానం చెప్పాలని అనుకుంటుగా, మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, దౌర్భాగ్యం, మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు, ఇటువంటి కార్యక్రమాల మీద ఏం చేస్తే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే విషయం మీద మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మూర్తి గారు, ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజల శకల శాఖ మంత్రి గారు మాట్లాడతా చేతకాని వాళ్ళే బూతులు మాట్లాడతారు అనే మాట మాట్లాడడం జరిగింది. నిజంగా మరి ఆ మాట విన్న తర్వాత బూతుల శాఖ మంత్రి గారు ఈరోజు పుట్టినరోజు కూడా పాపం ఆయనకి, ఏంటి పుట్టినరోజు అని చూడకుండా నన్ను ఇంత మాట అన్నాడని చెప్పేసి అని బాధపడ్డారేమో నాకు తెలియదు. కానీ అసలు ఇటువంటి అంటే మంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు లేకపోతే ప్రజాప్రతినిధులు ఒక బూతులు మాట్లాడేటువంటి స్థాయికి ఈ ప్రభుత్వం తప్ప గతంలో ఇప్పుడు లేదు. గతంలో ఏదైతే మాట్లాడుకున్నా ఒకవేళ పొరపాటున నోరు జారినా వెంటనే ఏమని చెప్పేవారంటే ఆవేశంలో మాట్లాడడం, ఆ మాట వెనక్కి తీసుకుంటున్నామని చెప్పడమో అని ఒక హుందాతనం ఉండేది. ఆ హుందాతనం పోయి ఇప్పుడు బూతులు మాట్లాడడమే పెద్ద అదేదో గొప్పతనం కిందటువంటి విషయాలు. మనం అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్ గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, లేకపోతే అసెంబ్లీలో కొంతమంది మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, కొంతమంది అయితే ప్రత్యేకించి అయ్యే మాటలు మాట్లాడుతున్న విషయంలో కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే మొన్న డీజీపీ గారు కూడా మాట్లాడతా అదేదో ఒక హక్కు కింద, అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక హక్కు కింద తప్ప అన్నట్టుగా మాట్లాడతారంటే ఆయన మరి వైసీపీకి గవర్నమెంట్కి మాత్రమే డీజీపీ గారా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ డీజీపీ? మాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మేము కూడా చెప్తున్నాం, దోరంపూడి చంద్రశేఖర రెడ్డి గారు కాకినాడలో స్వయంగా ఈ రోజున ఏదే ఏ మాట అయితే మాట్లాడినందుకు ముఖ్యమంత్రి గారు బాధపడ్డారో మరి దాని మీనింగ్ అదో కాదో నాకు తెలియదు. ఎందుకంటే రాజారెడ్డి రాజ్యాంగంలాగా రాజారెడ్డి డిక్షనరీ అయినా సెపరేట్గా ఉందేమో నాకు తెలియదు, కానీ డిక్షనరీ అలా ఉండుండొచ్చు నాకు తెలియదు. కానీ ఒక ఎమ్మెల్యే స్వయంగా పక్కన ఒక మహిళా ఎంపీ గారిని పెట్టుకుని నడి రోడ్డు మీద పవన్ కళ్యాణ్ గారిని ఇదే మాట డైరెక్ట్గా అన్నప్పుడు మరి ఆ రోజున డీజీపీ గారు ఖండించాలగా? అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినప్పుడు ఈ రోజు సీఎం గారు కూడా ఖండించాలి కదా, మరి సన్నాసి అలాంటి మాటలు మాట్లాడకూడదురా, ఆయన కూడా ఒక పార్టీకి అధ్యక్షుడు అని చెప్పి చెప్పాలిగా, ఆ రోజు ఎందుకు మాట్లాడాల? అదేవిధంగా మొన్నటికి మొన్న పోసాన లాంటి వాడు మాట్లాడినప్పుడు అంటుంది వాళ్ళు మాట్లాడినప్పుడేమో ఎటువంటిది ఇబ్బంది లేకుండా ప్రతిపక్షాలు కానీ ప్రజాసంఘాలు కానీ వేరే వాళ్ళు ఎవరన్నా మాట్లాడితేనేమో వారిని అరెస్ట్ చేయడం ఈ రోజున క్లియర్గా, ఆ రోజు నేను పట్టాభ గారి మాట్లాడిన మాటలు మేమే సమర్థించట్లా, ఆ భాష కరెక్ట్ కాదని మేమే అంటున్నాం, కానీ ఈ రోజున దాని పర్యవసానంగా జరిగినటువంటి దాళ్లు కానీ లేకపోతే అక్కడ డైరెక్ట్గా జరిగిన అటాక్లు కానీ అవన్నీ కూడా క్లియర్గా వీడియో రూపం మనకి అన్నిటికీ వీడియో రూపంలో బయటకు వచ్చినాయి, సీసీ కెమెరాల్లో బయటకు వచ్చినాయి, వాళ్ళు ఎవరో తెలుసు, ఆ కార్ నెంబర్లు ఎవరో తెలుసు. ఇక్కడ పట్టాభి గారిని అరెస్ట్ చేసినట్టుగానే మరి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకంటే డైరెక్ట్గా కార్ నెంబర్ కనబడుతున్నాయి, మనుషులు కనబడుతున్నారు, ఎవరిని అరెస్ట్ చేసిన దాకా లేవు. అంటే ఈ ఎన్నిటికీ సమాధానం ఈరోజు పోలీస్ శాఖ వారు చెప్పాలి. ఎందుకంటే మాట్లాడితే ప్రతిపక్షాలు ఏదన్నా మాట్లాడితే గబగబా ఆ పోలీసు అధికారుల సంఘం నాయకులు కానీ వాళ్ళు కానీ ప్రెస్ మీట్లు పెట్టేసి మరి తొల్ల కొట్టేస్తున్నారు, మిసలు మిలేస్తున్నారు. మరి ఇలా అధికార పక్షం ఈ రోజున కుప్పంలో డైరెక్ట్గా వాళ్ళ పోలీస్ శాఖకు సంబంధించిన సీఐ గారి మీద చేసుకున్నారు. ఇది పరిస్థితి చేదాటిపోతే ఏంటి పరిస్థితి? అంటే మేము అంటున్నానంటే రాష్ట్రంలో మిగతా సమస్యలన్నీ పక్కదోవ పట్టించడానికి ముఖ్యంగా ఏమైపోయింది సార్, చలాలన కుంభకోణం ఏమైపోయింది మనకు గుర్తులేట్లేదు. గంజాయి విషయంలో ఈ రోజున తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ అనే కాకుండా శ్రీలంక పోలీసులు కూడా అక్కడ ఇటువంటి ఈ దీనికి మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్తుంటే పేపర్లో వస్తుంటే దానికి సమాధానం ఎక్కడ చెప్పట్లేదు. రాష్ట్రం అనేక సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ తప్పుదో పట్టించడానికి, దారి మళ్లించడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి ఇసుక కుంభకోణం గురించి మాట్లాడుతుంటే ఎక్కడ లేదు. ఈ విషయాలన్నీ తప్పుదోవ పట్టించడానికి కేవలం దీన్ని ఒక సాకుగా తీసుకున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆయన అధికారంలో రావడమే ఒక సింపతితో వచ్చారు, పాపం 2014లో ట్రై చేశారు వాళ్ళ తండ్రి గారి సేవను చూపించేది బాధపడి కానీ కుదరలేదు, 2019లో పాదయాత్ర చేసి సింపతి చేస్తూ మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి ఏదైతే కనిపించట్లేదో, ప్రజలు తిరగబడుతున్నారో, ఉద్యోగులు తిరగబడుతున్నారో, ఒక పక్కన ఆశావర్కర్లు తిరగబడుతున్నారో, రైతులు తిరగబడుతున్నారో, మహిళలు తిరగబడుతున్నారో, వీటన్నిటి నుంచి దృష్టి మళ్లించడానికి ఇదో ఒక సింపతిగా చూపించి ఇదిగో నన్ను అన్నారు ఆ పదానికి అర్థం అదే అని చెప్పేసి వాళ్ళు పేపర్లో రాయించుకోవడం, వారే స్వయంగా చెప్పడం, మరి మిగతా ప్రతిపక్ష నాయకులని అందరినీ కూడా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు వారు నోరు పెగలేదు? వారికైనా తల్లి అందరికీ తల్లి ఉంది కదా, ఎవరు తెలియని ఒకటే కదా. ఈ రోజున వంశీ మాట్లాడేంటది ఎంత దౌర్భాగ్యం. నిజంగా అటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఎందుకు ఖండించట్లేదు పార్టీ నాయకులు? అంటే వాళ్ళకో న్యాయం ఇంకొకరికో న్యాయమా? అంటే చట్టం వాళ్ళకి సెపరేట్గా రాసుందా? ఇదే వాళ్ళకి సెపరేట్ రాజ్యాంగం ఉందా? అర్థం కాంది. ఈ రోజున దేశంలో ఎక్కడ లేనట్టుగా న్యాయమూర్తుల మీదే మాటలు మాట్లాడారే ఈ రోజు కూడా ముగ్గురు లాగుని అరెస్ట్ చేశారు. మరి అటువంటి వాళ్ళకి మమ్మల్ని బూతులు తిట్టారని మాట్లాడే హక్కు ఎక్కడ ఉంది వాళ్ళకి?
నాకు అన్నీ అర్థం కాదు మూర్తి గారు, రాష్ట్రంలో ఇటువంటి సమస్యలు ఉండే ఇన్ని రకాలుగా ఉండుంటే గవర్నర్ గారు ఏమన్నా స్పందిస్తారేమో అని చెప్పేసి ఎక్కడన్నా చూస్తుంటే కనీసం గవర్నర్ గారు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరన్నా అడుగుతుంటే ఈరోజు చాలామంది తెలియని పరిస్థితి కూడా అయిపోయింది. నాకే మీరు గబుకులు అడితే నాకే పేరు గుర్తురాదు. అటువంటి పరిస్థితిలో ఉందాం, కనీసం గవర్నర్ గారు ఇక్కడి నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వెళ్తే గవర్నర్ గారు ఉన్నారు, మరి కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళాలి కదా. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఒక పక్కన ఉన్న మినిస్టర్లు ఎవరు ఉన్నారంటే ఒక ఆయన ఏమో బూతుల శాఖ మంత్రి, ఒక ఆయన అప్పుల శాఖ మంత్రి, ఒకళ్ళు ఏమో టిక్ టాక్ మంత్రి, ఒక ఆయన నోటు బారుదల శాఖ మంత్రి. ఇవే కదండి మొత్తం ఉన్నది అంతా. ఒక రంగుల శాఖ మంత్రి ఒకళ్ళు, హుండి హుళుక్కి శాఖ మంత్రి ఒకళ్ళు. ఏమైపోయింది ఇంకా? అంటే రాష్ట్రంలో ఒక అరాచక పాలన అంటూ చేసుకుంటా వచ్చి మేము చెప్పిందే రాజ్యాంగం, మేము చెప్పినట్టే ఉండాలి ఇదే అన్నట్టు మొన్న ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. ఈ 2.5 సంవత్సరాలు నేను అద్భుతంగా పాలించాను, వచ్చే 2.5 సంవత్సరాలు కూడా ఇదే పాలన అందించబోతున్నాను అని చెప్పారు అంటే మన భవిష్యత్తు ఏంటో మన కళ్ళ కనపడుతుంది. ఇక్కడ ఒక పక్క నుంచి ఎటువంటి పరిస్థితి, ఒక ఉపాధి జరిగించే కార్యక్రమం లేకుండా అయిపోయిందా? రైతులందరూ ఇబ్బంది పడుతున్నారా? నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారా? ఒక ఉద్యోగాలు లేక ఉద్యోగస్తులు అయితే పాపం ఏకదాటిగా గుద్దేశారు ఏదో కొత్త ప్రభుత్వం అని చెప్పేసి అని. ఈ రోజున నోరెత్తుదాకా లేకుండా అయిపోయిందా? పీఆర్సీ ఏమైపోయిందో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో అసలు మాకు జీతాలు వస్తాయి రావాలని పరిస్థితులు, ప్రమోషన్లు మాకు రెట్టేయండి, జీతాలు కూడా వస్తాయి రావాలని పరిస్థితులు, ఉద్యోగులు ఉన్నారు, ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఏమైపోయిందని ఆలోచించకుండా కనీసం అంటే కేవలం ఎన్ని కూడా సార్ దృష్టి మరణించడే కార్యక్రమం అవన్నీ నాకు తెలిసి ఆయన తెలిసి ఇది బీహార్ రోడ్డు ప్లాన్ ఏమో అని నాకు డౌటు. ఈ విధంగా చేసి పార్టీ ఇతర పార్టీల మధ్య ఒకళ్ళ మీద చిచ్చు పెట్టి, అదేవిధంగా కులాల మధ్య చిచ్చు పెట్టి, ప్రాంతాల మీద మతాల మధ్య చిచ్చు పెట్టి ఏదో రకంగా ఓట్ బ్యాంక్ని కన్సల్ట్ చేసి మళ్ళీ అధికారంలో రావడానికి ఒక ప్లాన్ ఇప్పటి నుంచి బయలుదేరిందేమో అనేటువంటి ఒక ఆలోచన అయితే ఇదివరకు తెలియట్లేదు. కానీ ప్రజలకైతే ఇప్పుడిప్పటికీ ఆలోచన వచ్చింది ఖచ్చితంగా. ఇదంతా కేవలం ఇంత అరాచక పాలన గతంలో ఎక్కడా చూడలేదు. కానీ గ్రామాల్లో కూడా ప్రతిపక్ష పాలకు సంబంధించినటువంటి అందరూ కూడా పోలీస్ స్టేషన్లో లిస్టులు తెచ్చుకుని వాళ్ళ వ్యాపారాలు చేసుకునేవ్వకుండా, లేకపోతే ఎవరైనా కొంచెం చురుగ్గా కార్యక్రమాలు పాల్గొంటున్నారో వాళ్ళందరినీ ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం ఇంకా దారుణం వేయండి సార్. ఆఖరికి ప్రజాప్రతినిధులు గెలిచిన వాళ్ళు, ప్రతిపక్ష పార్టీలో ఉన్న గెలిచిన వాళ్ళు, ఆ గెలిచిన వాళ్ళని కూడా ప్రోటోకాల్ కూడా పాటించకుండా ఓడిపోయిన వాళ్ళ పార్టీ వాళ్ళని తీసుకొచ్చి కార్యక్రమాలు చేయించడం, ఎమ్మెల్యేలు చూస్తుంటేనేమో నిజంగా ఒక దూరంటే దౌర్జన్య వాతావరణం, దుర్మార్గ వాతావరణంతో గ్రామాల్లో కూడా విస్తరించిన తర్వాత ఈ ప్రభుత్వం మనం కోరుకున్నది ఇదే మన ఆంధ్రప్రదేశ్. ఏదో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఏదో ఆంధ్రప్రదేశ్ అనుకున్నా కానీ ఇటువంటి అరాచక ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఏర్పడింది కదా అనేటువంటి బాధ ఈరోజు ప్రజలు వచ్చింది. కానీ మాట్లాడలేని పరిస్థితి, మాట్లాడుతుంటే కేసులు పెట్టే పరిస్థితి ఈ. కానీ ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఏదైనా సమస్యను ప్రజాస్వామ్య యుద్ధంగానే మనం సరి చేసుకోవాలి తప్ప ఈ విధంగా దాడులు చేసుకుని రాజ్యాంగ వ్యతిరేకంగా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలకు తగిన బుద్ధి చెప్తారు. ఆ సమయం కూడా త్వరలోనే ఉంది. ఎస్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందామండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. శ్రీనివాసరెడ్డి గారు, మూర్తి గారు, సో పోటా పోటీ దీక్షలు, పోటా పోటీ తిట్లు ఇంక ఇంతేనా అని. మూర్తి గారు, అదే అంటే సిగ్గులేనమ్మ మొగుడు పెళ్లికి వెళ్ళిందని మాకు ఊర్లలో ఒక సామెత. ఇప్పుడు ఎందుకు దీక్ష? దానికి కూడా ఏం పెట్టాడు తెలుసా? జనాగ్రహ దీక్ష, ప్రజా ఆగ్రహ దీక్ష. దేని మీద వచ్చింది ప్రజలకు ఆగ్రహం? ప్రజలకు ఆగ్రహం దేని మీద వచ్చిందండి? జగన్మోహన్ రెడ్డి గారు మాట నమ్మి ఒకరికి ఆగ్రహం వస్తుందా? జగన్మోహన్ రెడ్డి గతంలో ఏం చెప్పాడు? మా నాన్నగారిని సోనియా గాంధీ, ముఖేష్ అంబానీ కలిసి చంపించారు అని చెప్పు. ఇదే విధంగా యువత అంతా కూడా పెద్ద ఎత్తున రిలయన్స్ సంస్థల మీద, రిలయన్స్ మార్ట్స్ మీద, రిలయన్స్ పెట్రోల్ పంపుల పైన దాడులు చేసి, ధ్వంసం చేసి కేసులు ఎదుర్కొని 6-7 సంవత్సరాల పాటు కేసులు తిరిగారు. 6-7 సంవత్సరాలు అంటే ఎక్కువ కాలమే తిరిగారు. అదే ముఖేష్ అంబానీని తీసుకుని వచ్చి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తాడేపల్లి రాజప్రసాదంలోకి రెడ్ కార్పెట్ పరిసి స్వాగతం పలికి పంచపక్ష పరమాణాలతోటి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి ఆయన తెచ్చినటువంటి ఆయన స్నేహితుడికో, ఆయన అనుయాయుడికో ఈ రాష్ట్రం నుంచి రాజ్యసభ కట్టబెట్టి పంపించాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా వైసీపీలో ఉన్నాడు, మనకన్నా బయట వాళ్ళం కాబట్టి మనకన్నా వాళ్ళకే ఎక్కువ తెలుసుగా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మరణంలో జగన్మోహన్ రెడ్డి గారి భావోద్వేగాలు ఎలా ఉన్నాయి, ఎలా ప్రజల్ని నమ్మించాడు, లేకపోతే ప్రజలకు ఏమని చెప్పాడు, తండ్రిని హత్య చేసినటువంటి వాడితోటి మరి ఈరోజు ఈ స్నేహం ఏమిటి, ఇది ఎందుకు జరిగింది అంటే ఏంటి, తండ్రిని హత్య చేసిన వాడితో స్నేహం చేయటం అంటే అనహమాల అర్థం ఏమిటి, ఇలాంటివన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో 3,000 ఇస్తానన్న పెన్షన్ 2,250 రూపాయల దగ్గర ఆగిపోయిందని ప్రజలకు ఆగ్రహమా? ఈ రాష్ట్రంలో ఇసుకు లేక గృహ నిర్మాణాలు ఆగిపోయి ఇళ్లు కట్టుకునేవాడు లేక, నేను చెప్పంటారండి ఒక మాట అంటే నా సొంత విషయం చెప్పకూడదు కానీ సిగ్గుపడే విషయాలు. మొన్న మా నాన్న, అంటే సందర్భం అది కాదు, మా నాన్నగారు చనిపోతే ఆ సమాధి కట్టుకోవడానికి
దాని గర్భంలో పోసేటువంటి మట్టి పోస్తే తుంగిపోయిద్దని ఇసుక కానిది ఒక మట్టి లాంటి ఇసుక ఉంటుంది, అది దేనికి పనికిరాదు. అది తెచ్చుకుంటుంటే దాన్ని ఆపుకొని డబ్బులు వసూలు చేసుకుని పోయినటువంటి పరిస్థితి, దాన్ని ఆపు కేసులు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే ఒక సమాధి కట్టుకోవడానికి కూడా అవకాశం లేకపోతే ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉంది, వ్యాపారం చేసుకునే వాళ్ళటువంటి పరిస్థితి ఉంది, ఉపాధి ఏముంది, దాని మీద ఆగ్రహం వచ్చిందా? లేకపోతే యువతకి ప్రత్యేక హోదా తీసుకురాలేదు కాబట్టి తీసుకొస్తానని యూనివర్సిటీ తిరిగి చెప్పి నమ్మించి వాళ్ళందరినీ భావోద్వేగాలకు రెచ్చగొట్టేసి ఆ ప్రత్యేక హోదా తీసుకొని రాలేదని ప్రజలకు ఆగ్రహం వచ్చిందా? అసలు ఎన్నిట్లో కాకుండా మనల్ని ఏదో ఒక మొత్తంలో ముంచి తేల్చలేదు, సరిగ్గా గంజాయి అమ్మలేకపోతున్నాడు, సరిగ్గా హెరాయిన్ అమ్మలేకపోతున్నాడు, దీన్ని చంద్రబాబు నాయుడు అమ్మనీయట్లేదు ఈ రాష్ట్రంలో అని చెప్పి మా మీద ఏమన్నా ప్రజలకు ఆగ్రహం వచ్చిందా? ఎక్కడ ప్రజల ఆగ్రహం అంటే ఏమిటి? నీ ఎప్పటిలాగనే నీకుండేటువంటి ఒక అరాచక శక్తులు చట్టాన్ని నీ చేతుల్లో తీసుకున్నావు, డీజీపీ పాపం ఎక్కడో దొరికిపోయాడు నీకు. అంటే నేను ఎందుకు పాపం అంటున్నానంటే ఒక డీజీపీ స్థాయి అధికారి 4 సార్లు కోర్టుకెళ్ళాడు, 4 సార్లు గౌరవ న్యాయస్థానానికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడి బడికి ఆలస్యంగా వచ్చిన పిల్లల్ని ఎండలో నిలబెట్టినట్టు, ఏదో పేకాట కాడ కోడి పందాల కాడ దొరికితే అది కొడాలని చెప్పినట్టు ఆ ఏం చేస్తాడా ఈ ముఖ్యమంత్రి, పేకాట కాడ దొరికిన కోడి పందాలు దొరికితే అని ఊరేస్తాడా ఏంది, ఒక 100 పైన వేస్తాడు అదే కదా అని వాళ్ళ ముఖ్యమంత్రిని తిట్టాడు కదా ఒకరోజు. అదేవిధంగా ఏదో ఒక పిక్ పాకెటర్ లాగానో ఒక కోడి పందాల లాగానో పోలీస్ అంటే కోర్టుకు పంపించి వాడికి ఏమి శిక్షలేసి జైలు పెట్టి మ్యాప్ లేదు, అందుకని సాయంత్రం దాకా నుంచో పెట్టేసి 150 పైన వేసి పంపిస్తారు. అదే టైప్లో సాయంత్రం దాకా ఉండి రూల్ ఆఫ్ లా చదివించి కూడా పంపించిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి డీజీపీ పాపం ఇన్ని అవమానాలు ఎదుర్కొంటా కూడా ఎందుకు, ఏమిటో ఈ బలహీనత ఎందుకు అర్థం కావట్లా? అంటే నేనేమంటున్నానంటే పోలీస్ అంటే జగన్మోహన్ రెడ్డి సైన్యం కాదు, నాది ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను కట్టేటువంటి పన్నులతోటి తీసుకునే జీతబత్యాల్లో హోంగార్డ్ దగ్గర నుంచి డీజీపీ దాకా పైసానో అద్రూపాయో పావులానో నా డబ్బులు కూడా ఉన్నాయి, నేను పెట్టుకున్నా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో నా వాటాన్ని కడుతున్నా. కాబట్టి నాది ఈ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ నాది. నా వ్యవస్థ ఈ రకమైనటువంటి అవమానకరమైన స్థితికి వెళ్ళటానికి ఏమిటి కారణం? ఈరోజు పోలీసులు ఏమి ఈ రకంగా చేసేదానికి ఎక్కడా కూడా అంతలకు ఆమోదం ఏమి లేదండి. చాలా మంది కూడా బాధపడతా ఉన్నారు, కాదు చెప్పగలుగుతారు చెప్పలేరు. పోలీస్ వ్యవస్థ అంటే అది ఇప్పటికీ బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి సిస్టంలో ఆ మాన్యువల్స్ అన్ని కూడా అటు తగలబడ్డాయి కాబట్టి కింద వాడు మాట్లాడలేడు, కానీ వీళ్ళు చేసేటువంటి ఈ రకమైనటువంటి నీచమైనటువంటి పనులకి చాలా మంది చిన్న చిన్న ఉద్యోగుల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా బాధపడతా ఉన్నటువంటి పరిస్థితులు అనేక సందర్భాల్లో కూడా చూస్తున్నాం. అందుకని ఏమిటి, ఎక్కడ బాధ వచ్చింది, ప్రజలకు ఎక్కడ ఆగ్రహం వచ్చి పోటాపోటీ దీక్షలు పెడుతున్నారు? నువ్వు నలుగురిని తయారు చేసుకున్నావు బూతులు తిట్టే వాళ్ళని, వాళ్ళకి ఆగ్రహం వస్తే సరిపోయిద్దా? నీ వల్ల నేను వంశీకి, నీ కొడాలి నానికి, నీ పేరుని నానికి, లేకపోతే ఈరోజు చూసాం కదా మరి చిత్రం, ఈరోజు కొత్తగా మొదలు పెట్టారు ఒక ఆయన ఆ సిందాల్ అంట, ఆయన దేనికో చైర్మన్ వైస్ చైర్మన్, ఆయన అసలు బాంబులు వేస్తాను అంటున్నాడు, ఒక ఆయన మా దగ్గర కూనీలు చేస్తా ఉంటున్నాడు, ఒక ఆయన వీటికి మటలు చేసేయాల్సిందే అంటున్నాడు. అంటే అది ఏంటండి, అది ఏం ఆగ్రహం అది? నీ దీక్షల్లో ఎవరు వచ్చారు? ప్రజలందరూ వచ్చారా? గంజాయి అమ్ముకొని లేదు, గంజాయి అమ్ముకునే విషయంలో చర్చ వచ్చింది కాబట్టి, మాదక ద్రవ్యాల విషయంలో చర్చ వచ్చింది కాబట్టి ఈ చర్చని పక్కదారి పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి ఒక దీక్షకు పిలిపించాడు కాబట్టి దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని నీ పార్టీ శ్రేణిలో ఉన్న గదిలు వచ్చినాయా? నీ ఇదంతా కూడా నీ అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత నీ బండారం అంతా ప్రజలకు బయటపడిపోయింది. నువ్వు చేసే ప్రతిదీ పెయిడే, నువ్వు అమరావతిలో చేపిస్తున్న పెయిడ్ ఆర్టిస్టులతో ఉద్యమం ఏ విధంగా ఉందో, ఈ రోజు నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపించినటువంటి ప్రజాగ్రహ దీక్ష కూడా అలానే ఉంది. ఒకటి మూర్తి గారు నేను చెప్పదలుచుకుంది, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ పని వల్ల రాష్ట్రంలో తెలియని వాళ్ళకి సైతం, పెద్దగా ఇవన్నీ పట్టించుకోని వాళ్ళకి సైతం కూడా ఎందుకు ఈ దీక్ష చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డిని మాదక ద్రవ్యాలు అమ్ముకొని ఇట్లేదని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ ఆఫీసు ధ్వంసం చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి విషయాన్ని పక్కదారి పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి కంపెనీ ఈ పనులు చేస్తుంది అనేటువంటి విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చించండి. సార్, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పరువు దేశవ్యాప్తంగా కూడా పోయింది అనేది మనందరికీ కూడా తెలిసింది సార్. భారతదేశ వ్యాప్తంగా కూడా అది నేషనల్ మీడియా కూడా కోడై కూస్తా ఉంది. మా హెరాయిన్ లాంటి మాదక ద్రవ్యాలు ఆ గుజరాత్ నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా వరకు కూడా రవాణా జరుగుతున్నాయి అని చెప్పి స్వయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రికి చెందినటువంటి బినామీ గాని ఆయన అనుయాయుడైనటువంటి విజయసాయి రెడ్డి గాని వాళ్ళపైన ఆరోపణలు వస్తే
వాటికి సమాధానం చెప్పకపోగా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర పోలీసు శాఖ బాస్ అంటే డీజీపీ గారు కానీ ఆ ఆరోపణలకు సంబంధించి సమాధానం చెప్పకపోగా నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే సార్, ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు సార్. నిన్న మొన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది, తెలంగాణ నుంచి వచ్చే బస్సులన్నిటినీ వెహికల్స్ అన్నిటినీ కూడా మన బోర్డర్ లో చెక్ చేస్తారంట, అక్కడి నుంచి మద్యం తీసుకొస్తారేమో దొంగతనంగా అని చెప్పి. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లే బస్సులు వాహనాలన్నీ కూడా చెక్ చేస్తున్నారంట ఈ మధ్య మన తెలంగాణ బోర్డర్ లో, ఎందుకు అని చెప్పి ఒక ఆయన ప్రశ్నిస్తే ఇక్కడ నుంచి గంజాయి రవాణా అవుతుంది, అందుకని మేము మరి ఇంత ఇంత చండాలంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటా ఉంటే పక్క రాష్ట్రానికి తెలంగాణలో ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి గంజాయి రవాణా ఏ ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి రవాణా అవుతుందో కూడా చెప్తా ఉంటే దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులు సమాధానం చెప్పకపోగా ప్రశ్నించేటువంటి ప్రతిపక్షాలను నోరు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉండటం అనేది ఇది మంచి సంస్కృతి కాదు సార్, ఇది మంచి విధానం కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సవరించుకోవాలి అని చెప్పి కోరటంతో పాటు ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాలని కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాం సార్. ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఇవ్వకుండా ఏదో దోబోచులాడుతున్నట్టు ఒకటి రెండు రోజులు దాన్ని కాలయాపన చేస్తూ మళ్ళీ ఇమీడియట్ గా రెండు మూడు రోజుల తర్వాత ఏ పొద్దుల నుంచి ఏ శాఖల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఇస్తున్నారో కూడా చెప్పలేని విధంగా వీళ్ళకి సహకరిస్తా ఉండటం అనేది కూడా ప్రజల్లో ఈ అనుమానాలు రేకెత్తుతా ఉన్నాయి. కాబట్టి నేను పదే పదే మాట్లాడుతూ ఉన్నాను, కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో ఒక భాగం, అటువంటి ఆంధ్రప్రదేశ్ని గాలి కొదిలేసి వివక్ష చూపిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా ఏమి పట్టనట్టుగా వ్యవహరించడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పి కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాను సార్. మూర్తి గారు, నిన్నట్టుగా అనుకుంటున్నా మనకి 6 సంవత్సరాలు కంప్లీట్ అయింది అమరావతి విషయం కూడా, శంకుస్థాపన జరిగి నిజంగా అక్కడ రైతులు ఇచ్చినటువంటి భూముల విషయంలో కానీ అన్ని చక్కగా చేసుకుని డెవలప్మెంట్ చేసుకుని ఉంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఇంకోలా ఉండేది. ఆ విషయాల మీద ఎప్పుడూ మాట్లాడకపోగా ఇన్ని రోజులుగా అక్కడ దీక్ష చేస్తున్నారు చాలామంది పాపం రైతులు కానీ రైతుకు సంబంధించి కుటుంబీకులు కానీ అందరూ కూడా, ఏనాడు అక్కడికి వెళ్ళి మాట్లాడి రాజధాని విషయంలో కనీసం వాళ్ళకు భరోసా కూడా ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన ఏదో అనేసారనే విషయం మీద మాత్రం గబగబా ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని ఆసరాగా చేసుకుని చక్కగా ఆయన చాలా బాధపడిపోయారు. నేను అంటుంది రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, అది వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు, ఆ సమస్యల మీద ఎక్కడా కూడా ప్రశ్నలకి ఎక్కడా సమాధానం చెప్పకుండా అదేవిధంగా నువ్వు ఎక్కడ అడుగుతున్నావు కొంతమంది మీడియా కూడా 2430 అని చెప్పి బిల్లు పెట్టి వాళ్ళని కూడా మీడియా నొక్కి గొంతు నొక్కేలా చేసుకుంటూ చేసి మిగతా వాళ్ళందరము కేసులు పెట్టి అరెస్ట్ చేసి భయపెట్టి చేసి అంటే ఒక భయోత్మకమైనటువంటి వాతావరణం రాష్ట్రంలో సృష్టించి మేము ఇంతే మేము ఇలాగే చేస్తాం మీరు పడుండాలని చెప్పేటటువంటి ఒక విధమైనటువంటి సంకేతం ఏదైతే ఇస్తున్నారో ఇది ప్రజాస్వామ్యానికి కరెక్ట్ కాదు. భవిష్యత్తులో ఎందుకంటే ఆయన ఏమంటున్నారంటే నాకు ఎస్సీలు లేకపోతే మైనార్టీలు వీళ్ళే నాకు ఓట్లు వేసి గెలిపించేటటువంటి భావన చెప్తున్నారు. ఈ రోజున దళితుల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు పెట్టినటువంటి దౌర్భాగ్య స్థితి భారతదేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ ఉంది. అదే సందర్భంగా వాళ్ళకి అనేకమైనటువంటి పథకాలు పెట్టారు, ఆ కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, ఎక్కడ ఏమైపోయిందో తెలియదు, ముస్లింకు సంబంధించి ఇస్లామిక్ బ్యాంక్ పెడతానన్నారు అదేమైపోయిందో తెలియదు, మేము వచ్చిన తర్వాత అన్ని నీటిపారుదలకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ చేస్తామని చెప్పినారు అయ్యేమైపోయింది తెలియదు. రాష్ట్రంలో ఆకస్మికంగా కొత్త కొత్త విద్యుత్ ఛార్జీలు కాంటి లాంటివన్నీ పెట్టి ప్రజల మీద మరీ మరో విధంగా భారాలు మోపడమే తప్ప అంటే 10 రూపాయలు ఇస్తున్నట్టు ఇచ్చి 90 రూపాయలు జేబులోంచి లాగేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ ప్రజల్లో కొద్ది కొద్దిగా ఒక ఆగ్రహం వచ్చింది. ఆ ప్రజాగ్రహం యాక్చువల్గా అది అంతేగాని ప్రజాగ్రహం అంటే వాళ్ళ కార్యకర్తలకు వచ్చినటువంటి బీపీ కాదండి అది. నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిజమైన ప్రజాగ్రహం ఏదైతే ఉందో ఉంది, కాకపోతే అది చెప్పడానికి కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం లేకుండా ఎక్కడ కేసులు పెడతారో ఎక్కడ భయపెడతారో లేకపోతే ఎక్కడ అరెస్టులు చేస్తారో లేకపోతే డైరెక్ట్గా ఇళ్ల మీదకి వస్తారో. గతంలో గాజువాక సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారండి నిజంగా ఈ గవర్నమెంట్ కానీ వస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం అవుతే ఇంట్లోకి వచ్చి కొడతారన్నారు. జరుగుతుంది అదే వైజాగ్లోని మా రోజున ఇప్పుడు రాజధానిలోనేమో భూములు ఇచ్చిన తర్వాత బయట తీసుకొచ్చి కొట్టారు, రేపు వద్దు వైజాగ్లో భూములు ఇవ్వకపోతే బయట తీసుకొడతారు అదే జరుగుతుంది. ఈ రోజున వైజాగ్లో ప్రజలు బిక్కు బిక్కుమంటే ఎవరైనా స్థలాలు ఉన్నాయంటే ఆ స్థలాలు ఎక్కడ కబ్జా అయిపోతాయి అనేటువంటి భయాందోళనలో అక్కడ బతుకుతున్నారు. రాజధాని 3 ముక్కలు చేశారు, అది కోర్టుకు వెళ్ళిపోయింది, కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మనం మాట్లాడిన పరిస్థితి ఏర్పడింది. రైతుల సమస్య ఏంటో తెలియట్లేదు, పాపం వాళ్ళకి ఏ విధంగా రోడ్డు పడ్డారో వాళ్ళకి ఏ విధంగా భరోసా జరుగుతుందో తెలియదు. అంటే అంటుంది అన్ని రంగాలుగా
నిరుద్యోగులకు అయితే అసలు మాకు ఉపాధి ఏంటో తెలియదు, మళ్ళీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సిన అనే అవసరం కనపడుతుంది. ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజలు ఏమో వలస వెళ్ళిపోతున్నారు, ఏంటి పరిస్థితి? ఉద్యోగులకి ఏమో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కొత్త ఉద్యోగాలు లేవు. ఆయన ఏమో వచ్చిన వెంటనే 140,000 ఉద్యోగాలు అయితే ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయో భర్తీ చేస్తా అన్నారు. ఆ విషయం కూడా పక్కన వెళ్ళిపోయింది. వాళ్ళకి ఇచ్చినటువంటి కావాల్సిన కార్యకర్తలకు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి ఏ అద్భుతమైన ఉద్యోగాలని చెప్పుకుంటూ ఉంటున్నారు. అంటే గతంలో లేనట్టుగా ఆర్టీసీకి కూడా మేము ఉద్యోగాలు ఇచ్చి చెప్పుకున్నారు. ఇవన్నీ సమస్యలు చెప్పుకుంటా వెళ్తే పెద్ద చాంతాడవుతుంది. పక్కన రాష్ట్రాలు చూసి మనం చూసి జాలిపడే పరిస్థితి అర్థంతో నవ్వుకుంటున్నారు. మనకు మన పరిస్థితి మనం చూసి జాలిపడాలని నవ్వుకోవాలి, మనకే అర్థం కాని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి? ఈ రోజున ప్రజా సంఘాలు కానీ ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఆయన ఎలాగా అఖిలపక్షం వేయడు, కనీసం మనమైనా కూర్చుని అందరూ కూర్చుని మాట్లాడుకుని ఒక విధమైన కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏమైనా వస్తుందేమో మనమైనా ఆలోచించాలి. లేకపోతే మాత్రం అగమ్యంగా వచ్చిన పరిస్థితులు ఏర్పడతాయి సార్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్యానలిస్టులు అందరూ.